ఈ రాష్ట్రంలో కష్టంలో ఉన్న ప్రతి వాడిని ఆదుకునే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని. ఆశీర్వాదం అనేటువంటిది మీలో ఉన్నటువంటి భగవంతుడు. మీరు రేపు వెలిగించే ప్రతి దివ్యలోను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి స్మరించండి. మీరు వెలిగించే ప్రతి దివ్యలోను ఎవరైతే కష్టంలో ఉన్నాడో వాడిని ఆదుకోవడానికి దివ్యే వెలుగు కావాలని ప్రార్థన చేయండి. అది మనకి భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తూ అందరికీ రాష్ట్ర ప్రజానీకానికి ఈ దేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మన ఇంట కాంతులు వెదజల్లే దీపావళిగా ఉండాలి, శాంతిని ప్రసాదించే దీపావళిగా ఉండాలి, ఆనందాన్ని పంచే దీపావళిగా ఉండాలి, ఆహ్లాదాన్ని మనకు అందించే దీపావళిగా ఉండాలి. అందరితో పాటు మనతో పాటు అందరు అనేటువంటి భావాన్ని మనకి నేర్పేటువంటి దీపావళిగా ఉండాలి. వెలుగనేటువంటిది చీకటిలో ఉన్నవాడిని ఛేదించి, చీకటిని ఛేదించి మనకి మార్గాన్ని నిర్దేశించే వెలుగు ఈ దీపావళి కావాలి. అందరూ కూడా లక్ష్మీదేవి పూజలు చేసుకునేటువంటి సందర్భంలో మనకి అమ్మవారు అనుగ్రహిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం చేత మనకు కలిగిన ధనంలో కొంతవరకు ఎదుటివాడికి సహాయం చేసి దాతృత్వాన్ని పెంచి పేదరికంలో ఉన్న వాడిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చేయాలని అందరినీ కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు నా తరఫున, నా కుటుంబం తరఫున తెలియజేస్తాను.